నల్గొండ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. మంది మస్తుగా మాట్లాడచ్చు, మస్తు మంది మస్తుగా నరకచ్చు. కత్తి వాంది కాదు, నెత్తి వాంది కాదు, ఏం పోయింది? ఎటు పడతాటే మాట్లాడచ్చు. కత్తి మనది కాదు, నెత్తి మనది కాదు, ఎటు పడతాటే గీకచ్చు. దెబ్బ తాకితే ప్రజలకు తాకుతుంది, మాకేమవుతుంది? ఇదే వెంకటరెడ్డి కాదా? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు? ఆనాడు దామెరచెర్లలో పక్కనే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇదే నల్లగొండ జిల్లాలో మొత్తం తెలంగాణలోనే అతిపెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ 4000 మెగావాట్ల ప్రాజెక్ట్ కడితే ఏమన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీన్ని మూసేస్తాం అని మాట్లాడిన మాట వాస్తవం కాదా? వాళ్ళ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఏమన్నాడు? తెలంగాణలో ఉండే బీద బిక్కి రైతులు ఎవ్వల కూడా 2-3 ఎకరాల కంటే ఎక్కువ లేదు, వీళ్ళకి 24 గంటల కరెంట్ ఎందుకు? 3 గంటల కరెంటు చాలు, వీళ్ళకి అంతకంటే ఎక్కువ ఇయ్యం అన్న మాట వాస్తవం కాదా? ఇది కెమెరాలలో లేదా? ఇలా మీరు ఎత్తుకుతే దొరకదా? వీళ్ళు మాట్లాడిన మాటలు గిసొంటోళ్ళ ఇయ్యాల, కేసీఆర్ కరెంట్ చక్కగా ఇస్తలేడని మాట్లాడతారు. సిగ్గనిపిస్తుంది, ఇజ్జత్ అనిపిస్తుంది అప్పుడప్పుడు వీళ్ళ మాటలు వింటుంటే. వీళ్ళతోనా మనం పోటీ పడాల్సింది, వీళ్ళతోనా మనం కొట్లాడుతున్నది అనే బాధ కూడా కలుగుతూ ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు వెలగబెట్టినప్పుడేమో జిల్లాకు పరిశ్రమలు దేలేదు, ఐటీ హబ్బులు దేలేదు, మెడికల్ కాలేజీలు దేలేదు, కనీసం కరెంట్ ఇయ్యలేదు, తాగునీరు ఇయ్యలేదు, సాగునీరు ఇయ్యలేదు. ఆ రోజేమో సావగొట్టిండ్రు, ఇవాళ వచ్చి ఉదరగొడుతున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. మేమిక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి, కరెంటు వెలుగులు నింపడానికి విద్యుత్ పవర్ ప్రాజెక్టు కడితే మీకొచ్చిన బాధేంది? నల్లగొండ జిల్లా నుంచి విద్యుత్ వెలుగులు మొత్తం రాష్ట్రానికి వస్తే మీకొచ్చిన నొప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. అందుకే నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇట్లాంటి ఇంగితం లేని లీడర్లు, వెంకటరెడ్డి లాంటి లీడర్లు, రేవంత్ రెడ్డి లాంటి లీడర్లు కావన్నా? మీకోసం మీ దగ్గర నల్లగొండలో 24 గంటలు ఉంటూ మీకోసం 24 గంటలు పనిచేసే కంచర్ల భూపాల్రెడ్డి లాంటి నాయకుడు కావాలనా? భూపన్న ఒక మాట అన్నాడు, ఆయన అంగవైకల్యం మీద కూడా మాట్లాడిండు అని. అన్నా నేను ఒకటే చెప్తున్నా, నీ అంగవైకల్యం మీద మాట్లాడినోనికి వానికి నెత్తి చక్కగా లేదు, నువ్వు మంచిగానే ఉన్నావు, నీ ప్రజలు నీతోనే ఉన్నారు, తప్పకుండా నిన్ను గెలిపిస్తారు. ఆయన నెత్తి ఖరాబైంది, నీ పనితీరు చూసి, ఈ ప్రభుత్వ పనితీరు చూసి ఆయన మెదడు దెబ్బతిన్నది. అందుకే పొద్దునోటి మాట్లాడతాడు, సాయంత్రం ఒకటి మాట్లాడతాడు, రాత్రి వచ్చే వరకు ఇంకో మాట మాట్లాడతాడు. గసొంటోళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం ఎంత కూడా లేదు. అయినా నాకు తెలివికి అడుగుతా ఉన్నా, మాకంటే పొడుగు పొడుగు ఉండొచ్చు, వాళ్ళు ఉన్నారు వీడ, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చాలా పొడుగున్నారు. ఒక్కొక్కరు చాలామంది పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిండ్రు, ఏం చేసిండ్రు? కాకపోతే మా జగదీష్ అన్న పొడుగు లేకపోవచ్చు, మా భూపాలన్న పొడుగు లేకపోవచ్చు, నేను కూడా పొడుగు లేకపోవచ్చు, మా సార్ కేసీఆర్ కూడా దొడ్డుగా లేకపోవచ్చు మీ లెక్క. కానీ మీరెవ్వరు చేయని పని 60 ఏళ్లలో ఈ 9 ఏళ్లలో చేసి పెట్టింది, ఇదే గులాబీ జెండానా కాదా ఒకసారి చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చెప్పేది అవాస్తవమా? ఫ్లోరోసిస్ను మీరు పాపంలాగా పెంచి పోషిస్తే, 1.5 లక్షల మంది నల్లగొండ బిడ్డలను మీరు జీవోత్సవాలు చేస్తే, ఆ ఫ్లోరోసిస్ను తరిమేసిన మొగాడు మనగాడు కేసీఆర్, ఇది దేశం మొత్తం చెప్తా ఉన్నది. పార్లమెంటులో మోడీ స్వయంగా, మేమంటే ఇష్టం లేదు మోడీకి, కక్ష ఇష్టం వచ్చిన వచ్చి ఇష్టం వచ్చిన తిట్లు తిడతాడు, కానీ ఆయనకు కూడా తప్పుతలేదు పాపం మోడీకి. కేసీఆర్ మొత్తానికి ఫ్లోరోసిస్ లేకుండా చేసిండు అని చెప్పక తప్పని పరిస్థితి కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే సూర్యాపేటలో సోదరుడు ఆనాడు జలసాధన సమితిని నడిపిన దుశ్చర్ల సత్యనారాయణ గారు కలిసిండు. ఆయన చెప్తున్నాడు,